హాయ్ డిజిటల్ పీపుల్ వెల్కమ్ టు మన మనస్వీకార ఈరోజు నేను ఎంఎస్ వరల్డ్లోని ఇన్స్టంట్ ఆప్షన్ గురించి చెప్పదలుచుకుంటున్నాను ఫస్ట్ ఆప్షన్ వచ్చి కవర్ పేజ్ అసలు కవర్ పేజ్ అంటే ఏంటి కవర్ పేజ్ అంటే ఏం లేదు ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ వరల్డ్లోని కొంచెం టెక్స్ట్ మెసేజ్ టైప్ చేస్తున్నాను ఈ టెక్స్ట్ మెసేజ్కి పైన టాప్లో ఈ ఉంది చూసారు ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నీ వీటిలో ఏదో ఒకటి నేను షూట్ చేసుకుని పెట్టుతాను అనుకున్నాను సపోజ్ నాకు ఇప్పుడు ఈ ఆప్షన్ వచ్చింది ఇది క్లిక్ చేసే వెంటనే ఆటోమేటిక్గా వస్తుంది ఇక నేను ఏది కావాల్తే అది హెడ్డింగ్ టైప్ చేసుకోవచ్చు సపోజు శ్రీకర కంప్యూటర్స్ అని టైప్ చేశాను ఓకే ఇప్పుడు మనకు ఒక డౌట్ వస్తుంది మనం టైప్ చేసిన టెక్స్ట్ ఎక్కడ ఉందని డౌట్ వస్తుంది ఇలా స్కోల్ బార్ ద్వారా ఇలా కింద క్లిక్ చేస్తే మనం చేసిన టెక్స్ట్ టైప్ అంతా కింద ఉంటుంది ఓకే ఇంతకీ కవర్ పేజ్ అంటే ఏం కాదు ఆల్రెడీ మనం టూ హండ్రెడ్ పేజెస్ ఫోర్ హండ్రెడ్ పేజెస్ వైట్ బుక్ కొనుక్కుంటాం కదా ఆ వైట్ బుక్ పైన టాప్ కాలర్ ఎలా అయితే ఉందో సేమ్ మన టెక్స్ట్ మెసేజ్ ఏదైతే టైప్ చేస్తున్నామో ఆ పైన ఈ కవర్ అనేది ఇక్కడ ఇట్లే చేసుకోండి అంటే ఇక్కడ ఇదే మోడల్ పెట్టాలనేది ఇష్టం వాళ్ళది సపోజ్ పర్సన్కి ఇది నచ్చింది సో అక్కడ వాళ్ళు టైప్ చేసుకుని ఇట్లే చేసుకోవచ్చు ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది ఇది కవర్ పేజ్ ఓకే ఇట్ల నెక్స్ట్ ఇప్పుడు ఈ టెక్స్ట్ మొత్తం రిమూవ్ చేస్తున్నాను నేను మ్యాటర్ కోసం టైప్ చేస్తున్నాను రండ్ ఫాంట్ సైజు చేంజ్ చేద్దాం టైమ్స్ రూమ్లో పెడుతున్నాను ఫాంట్ సైజు వచ్చి ఎయిటీన్ పెట్టాను లేకపోతే ఫోర్టీన్ పెట్టుకో మీ ఇష్టం ఎంత ఇష్టం వాళ్ళు ఎట్లే ఓకే ఓకే నెక్స్ట్ ఆప్షన్ బ్లాంక్ పేజ్ ఇక్కడ ఈ పేజీలో మూడు పారాగ్రాఫ్స్ ఉన్నాయి మూడు పారాగ్రాఫ్స్ ఉంటే నా ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత ఒక బ్లాంక్ పేజ్ కావాల్సి వచ్చింది ఎక్కడైతే నాకు కావాల్సి వచ్చిందో కర్సు మూమెంటు అక్కడ ఇలా పెట్టుకొని ఇప్పుడు నాకు ఫస్ట్ పారాగ్రాఫ్ తర్వాత కావాల్సి వచ్చింది కాబట్టి ఆ కర్స్ మూమెంట్ అక్కడ పెట్టుకొని బ్లాంక్ పేజ్ అనే ఆప్షన్ చూసారు ఇక్కడ అబ్జర్వ్ చేశారా అది క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మనకి బ్లాంక్ పేజ్ అనేది వస్తుంది రిమైనింగ్ టూ పారాగ్రాఫ్స్ మూడో పేజీలోకి వెళ్తుంది ఇంకా మీకు క్లారిటీగా అర్థం అవ్వాలంటే అసలు బ్లాంక్ పేజ్ వచ్చినంటే ఇక్కడ చూడండి ఆఫీస్ బటన్లోకి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ చూడండి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఆటోమేటిక్గా థర్డ్ పేజ్ కింద ఉంటుంది ఓకే ఇది బ్లాంక్ పేజ్ ఓకే మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను మ్యాటర్ని మీరు అబ్జర్యండి కంట్రోల్ జాట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇంతకుముందు ఎలా అయితే ఉందో టెక్స్ట్ అలాగే వస్తుంది నెక్స్ట్ పేజ్ బ్రేక్ పేజ్ బ్రేక్ అంటే ఏంటి చాలామంది బ్లాంక్ పేజ్కి పేజ్ బ్రేక్కి ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు బ్లాంక్ పేజ్ ఏంటంటే కంప్లీట్గా ఒక పేజ్ వచ్చి ఇన్సెట్ అవుతుంది అది బ్లాంక్ పేజ్ పేజ్ బ్రేక్ అంటే సపోజ్ ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ ఉంది ఈ సెకండ్ పారాగ్రాఫ్లో నుంచి థర్డ్ పారాగ్రాఫ్ అక్కడి నుంచి నాకు బ్రేక్ కావాలి అలా క్లిక్ చేసుకుంటే ఈ ఈ ఫస్ట్ పేజీలో టూ పారాగ్రాఫ్స్ ఉంటాయి ఎక్కడైతే బ్రేక్ చేసామో అవన్నీ కూడా మనకి సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్తాం అనేది జరుగుతుంది అది పేజ్ బ్రేక్ అంటే ఏదైతే పేజీలో ఉన్నామో దానికి కట్ చేసిన దాన్ని పేజ్ బ్రేక్ అంటారు మధ్యలో పేజ్ మధ్యలో కొత్త పేజ్ కావాల్సి వచ్చినప్పుడు బ్లాంక్ పేజ్ అనేది వాడతాం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఆప్షన్ టేబుల్ టేబుల్ అంటే ఏంటి ఇక చూస్తాను ఒక చిన్న రిజ్యూమ్ తయారు చేయాలనుకోండి మనకి బయో బయో బయోడేటాను టైప్ చేసి హోమ్ ఆప్షన్కి వెళ్ళి సెంటర్ పెడుతున్నాను బోల్టు ఫాంట్ సైజు సిక్స్టీన్ పెడుతున్నాం ఇలా క్లిక్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి ఇక్కడ నాకు ఫోర్ రోజు ఫోర్ కాలమ్స్ కావాలి టేబుల్కి వెళ్ళి ఎలా మనకి ఫోర్ రోజ్ ఫోర్ కాలమ్స్ ఇలా పెట్టచ్చు లేదు మాన్యువల్గా మనం చేయాలి అనుకుంటే ఇన్సర్ట్ టేబుల్ని చూసారా ఆ ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అడుగుతుంది ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోజు కావాలి సపోజ్ ఇప్పుడు నాకు ఫోర్ కాలమ్స్ కావాలి ఫోర్ రోజ్ కావాలి ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి టేబుల్ అని వస్తుంది ఈ టేబుల్లో మనకి ఏం కావాలి ఆ డేటా మనం టైప్ చేసుకోవచ్చు నేమ్ ఆఫ్ ది క్లాస్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ప్లేస్ ఈ విధంగా మనం టేబుల్ అనేది రెడీ చేసుకోవచ్చు అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఎలా కావాతా అలా వాళ్ళు టేబుల్ అనేది ఇట్లా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ పిక్చర్ పిక్చర్ అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఎంఎస్ వాళ్ళలో సమ్ డేటా ఉంది ఈ డేటా టైప్ చేస్తున్నప్పుడు కాకుండా మనకి పిక్చర్ అనేది కావాలి అంటే నెట్లోంచి ఒకటి డౌన్లోడ్ చేసుకొని ఇలా పెడతాను పిక్చర్ అని క్లిక్ చేసి ఇవన్నీ నేను ముందే స్టోర్ చేసి పెట్టాను సపోజ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో కావాలనుకోండి ఇలా క్లిక్ చేసి ఇట్లా చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఫోటో వస్తుంది ఓకే నెక్స్ట్ అలా కాకుండా ఇంకో ఫోటో కావాలి మలియన్ సెట్లోకి వెళ్ళి పిక్చర్లోకి వెళ్ళి ప్రభాస్ ఫోటో క్లిక్ చేస్తే ప్రభాస్ ఫోటో ఆటోమేటిక్గా ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు ఈ ఫోటో ఇలాగ ఫ్రీ మూమెంట్ ఇవ్వట్లేదు ఓకే చాలామంది కనిపిస్తుంది సార్ ఇలా ఇలా కదలట్లేదు ఏంటి అని అడుగుతుంది ఇలా కదలాలంటే ఇక్కడ చూడండి అబ్జర్వ్ చేయండి టెక్ ర్యాపింగ్ అని ఉంది టెక్స్ట్ ట్రాపింగ్లోకి వెళ్ళి స్క్వేర్ అని క్లిక్ చేస్తే ఈ ఫోటో మనకి ఎక్కడ కాలితే అక్కడ ఆటోమేటిక్ ఇది మూవ్ అనేది జరుగుతుంది వీటికి షేప్స్ కాగితే షేప్స్ ఇచ్చుకోవచ్చు మనం మన ఇష్టం ఏ షేప్ కావాలి ఆ షేప్ ఇచ్చుకోవచ్చు ఓవల్ షేప్ కాలితే ఓవల్ షేప్లు ఇచ్చుకోవచ్చు అదే ఇంకో ఫోటో కావాలనుకోండి ఇట్లా వేసుకుని పూజ హెగ్డే ఫోటో చూద్దాం ఈ ఫోటో ఇలా ఇలా సైజు తగ్గిచ్చు మళ్ళీ ఇది కూడా కదరట్లేదు చూసారండి ఇలా కదరాలి చేయాలంటే ఫోటో కంపల్సరీ టెక్స్ట్ టైపింగ్లోకి వెళ్ళి స్క్వేర్లోకి వెళ్తే ఆటోమేటిక్గా మనకి ఏ సైజు కాస్త ఆ సైజు మనకి ఇట్లా చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది ఓకే ఇంకో ఇంపార్టెంట్ ఇష్యూ అంటే చాలా మంది సార్ మరి మీ బయోడేటా రెడీ చేస్తున్నాం లేదా రిజ్యూమ్ పంపిస్తున్నాం మరి మా ఫోటో కావాలి ఎలాగండి ఇప్పుడు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళు ఫోటోస్ నెట్లో డౌన్లోడ్ చేసి పెట్టించారు బాగానే మీ ఫోటో పెట్టుకోవాలంటే కంపల్సరీ స్కానర్ అన్న ఉండాలి పెన్ డ్రైవ్ అన్న ఉండాలి లేదా వాట్సాప్ నుంచి నెట్ కనెక్ట్ చేసుకొని మనం అప్లోడ్ చేసుకోవడం అనేది జరగాలి ఓకే నెట్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్ పిక్చర్ అది కూడా సేమ్ ఈ పాస్పోర్ట్ ఫోటో స్కాన్ చేసి పెట్టారు అనుకోండి ఇలా డెస్క్ టాప్ మీద వస్తుంది డెస్క్ టాప్ాప్ా పెట్టిందని ఇలా ఇన్సర్ట్ అందనుకోండి ఆటోమేటిక్గా మనకి ఫోటో అనేది ఇక్కడ ఎగ్జిట్ అవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇది ఒక పిక్చర్ ఒక కాన్సెప్ట్ ఈ రిమూవ్ చేస్తున్నాను నేను ఇట్లా నెక్స్ట్ క్లిప్ ఆర్ట్ అంటే ఏంటి ఇట్లా క్లిక్ చేసిన వెంటనే సపోజ్ యానిమల్స్ అని క్లిక్ చేసాం చాలామంది డౌట్ వస్తుంది సార్ పిక్చర్కి ఆర్ట్కి తేడా ఏంటి తేడా లేదు పిక్చర్ అనేది ఏంటంటే బయట నుంచి మా నెట్లోంచి కానీ వాట్సాప్లోంచి కానీ స్కానర్ ద్వారా కానీ తీసుకొచ్చి పెట్టేదాన్ని పిక్చర్స్ అంటారు ఆల్రెడీ డిఫాల్ట్ మైక్రోసాఫ్ట్లో కొనిచ్చాడు యానిమల్స్ లైను ఇవన్నీ ఫొటోస్ అని ఉంటాయి ఇవన్నిటిని మనం డిఫాల్ట్ వాడు దాన్ని క్లిప్ ఆర్ట్స్ అంటారు అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే యూటిలైజ్ చేయాలి తప్ప ఎక్స్ట్రా యూటిలైజ్ చేయడం అనేది ఇక్కడ జరగదు ఓకే నెక్స్ట్ ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను వీటిని నెక్స్ట్ షేప్స్ షేప్స్ అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్లో ఇవన్నీ షేప్స్ ఇచ్చాడు సపోజ్ ఇప్పుడు ఆరో మార్క్ కావాలనుకోండి ఇలా క్లిక్ చేసి ఎలా చేసుకుంటే డ్రాగ్ చేసుకుంటే ఏదో ఒకటి ఎట్లా చేసుకోవచ్చు దీంట్లో ఎన్ని షేడింగ్ కాస్తా అన్ని షేడింగ్స్ మనం మార్చుకోవచ్చు త్రీ డీ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు ఇలా షేప్ మార్చుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా కాదు అంటే ఏ షేప్ కాస్తే ఆ షేప్ అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది ఎవరికి నచ్చిన ప్రకారం ఎవరికి అన్నింటి ప్రకారం ఆ షేప్ అనేది ఇట్లా చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు లాఫింగ్ కావాలనుకోండి ఇలా ఇట్లా చేసుకుంటే లాఫింగ్ కలర్ చేంజ్ చేయాలంటే ఆటోమేటిక్గా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇవి ఒక షేప్స్ ఒక ఇంపార్టెంట్ నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ స్మార్ట్ ఆర్ట్ అంటే చూద్దాం స్మార్ట్ ఆర్ట్ అంటే ఏం లేదు ఏదో ఒక డేటాను మనం రెడీ చేస్తుంటాం అంటే టెక్స్ట్ మెసేజ్ కాకుండా ఒక డేటా పరంగా మనం ఇట్లా చేసిన ఇందులో మోడల్స్ ఇచ్చారు ఆల్ లిస్ట్ ప్రాసెస్ సైడ్ హైడర్కాలీ రిలేషన్షిప్ మ్యాట్రిక్స్ పారామీటర్ సపోజ్ ఇప్పుడు ఇందులో నేను ఒక ఆప్షన్ చూజ్ చేసుకుంటున్నాను మల్టీ డైరెక్షన్స్ అలా క్లిక్ చేశాను ఇక్కడ నేను టైప్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఆబ్జెక్ట్ కంప్యూటర్ కంప్యూటర్ టూ పార్ట్స్కి డివైడ్ చేస్తారు ఒకటి ఏంటి హార్డ్వేర్ హార్డ్వేర్ అండ్ ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేర్ ఓకే ఈ విధంగా మనం టైప్ చేసాం లేదు ఇప్పుడు ఇది రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ మారాలనుకోండి ఇక్కడ చూసారు ఆప్షన్ చూసారా లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కింద కదా సో ఇప్పుడు ఇవే కాకుండా షేప్స్ ఏమైనా పెరగాలనుకోండి ఇలా క్లిక్ చేసుకుంటే ఇదొక షేపు ఇదొక షేపు ఇదొక షేప్ మీకు ఏ మోడల్ కలితే ఆ మోడల్ని ఇట్లా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే కావతీతే ఇది యాడ్ చేసుకోవాలనుకోండి యాడ్ షేప్ అన్నప్పుడు ఆఫ్టర్ షేప్ అన్నప్పుడు ఇంకోటి యాడ్ అవుతుంది ఇక్కడ ఇంకో ఆప్షన్ డ్రైవ్ చేసుకోవచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఈ విధంగా డేటాను మనం ఇలాగ స్మార్ట్ ఆర్ట్ ద్వారా ఇట్లా చేసుకోవచ్చు స్మార్ట్ ఆర్ట్ అంటే ఏం లేదు ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ కాకుండా ఒక డేటా ద్వారా మనం ఇట్లా చేస్తుందా అని స్మార్ట్ ఆర్ట్ అంటారు ఓకే ఇలా ఇట్లా రిమూవ్ చేస్తున్నాం నెక్స్ట్ చార్ట్ చార్ట్ అని క్లిక్ చేసిన అంటే చార్ట్లో మోడల్స్ ఉంటాయి కాలమ్స్ లైన్స్ పై బారు ఏరియా ఎక్స్పై స్కేలర్ స్టాకు సర్ఫేసు బడ్జెట్ రాడర్ సో ఇప్పుడు ఈ కాలంలో ఈ షేప్ తీసుకున్నాను ఇక్కడ షేప్ తీసుకుని ఓకే అన్న ఎప్పుడైతే ఇలా తీసుకున్నానో ఇక్కడ గ్రాఫ్ ఇలా వస్తుంది ఇక్కడ డేటా ఇలా వస్తుంది ఇక్కడ డేటా నేను టైప్ చేసుకుంటున్నాను వెంకట్ శ్రీకర రాజు శ్రీను టైప్ ఇక్కడ సబ్జెక్టులు టైప్ చేస్తాను ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇక్కడ మార్క్స్ వేస్తున్నాను సపోజ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిట్ శీఖర్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ రాజు అనేది ఉంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సంథింగ్ ఫార్టీ ఫైవ్ ఓకే శ్రీనాన్ వేస్తాను మార్క్స్ వేస్తాం ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడ మీరు అర్థం ఈ మార్క్స్ బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ గ్రాఫ్ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది ఈ విధంగా అంటే మనకు ఆల్రెడీ టేబుల్ అనేది వస్తుంది ఈ టేబుల్ దాన్ని ఇట్లే చేసుకొని మనం చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది సో ఇది స్మార్ట్ ఆర్ట్ యొక్క ఇంపార్టెన్సీ ఓకే ఈ విధంగా ఇట్లే ఈ సబ్జెక్ట్ ఇక్కడ చూసారా ఇంగ్లీష్ తెలుగు హిందీ ఇలా సో క్యాండిడేట్ పెట్టి వెంకట్ శ్రీకర్ రాజు అని అంటే వీళ్ళ వచ్చిన మార్క్స్ని బట్టి మనం గ్రాఫ్ పరంగా చూడటం అనేది ఇక్కడ జరుగుతుంది ఓకే ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తున్నాను గ్రాఫ్ అంటే ఇది చార్ట్ నెక్స్ట్ హైపర్ లింక్ ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ టైప్ చేస్తున్నాను చూడండి ర్యాండ్ అయితే ఇక్కడ టెక్స్ట్ పెట్టే ఆప్షన్ చేంజ్ చేస్తున్నాను టైమ్స్ షెడ్యూమ్లో పెడుతున్నాను ఫాంట్ సైజు ఫోర్టీన్ పెడతాను ఈ ఫైల్ పేరు ఏం చేస్తానంటే సేవ్ చేసి ఏబీసీ అని సేవ్ చేశాను ఆ ఫైల్ నెక్స్ట్ ఇంకో ఫైల్ ఏం చేశాను ఎక్స్ వై జెడ్ అని సేవ్ చేశాను ఇప్పుడు ఈ ఫైల్ పేరు ఏంటి వై జెడ్ ఉంది హైపర్ లింక్ అంటే అంటే ఇప్పుడు ఈ ఫైల్ పేరు ఏంటి ఎక్స్పో జెడ్ అని ఈ ఎక్స్పోజెడ్ అనే ఫైల్లో క్లిక్ చేస్తే నాకు వేరే ఇన్ఫర్మేషన్ దీనికి కాన్సన్ట్రేషన్ ఇన్ఫర్మేషను ఏబీసీ అనే ఫైల్లో ఉంది ఇప్పుడు ఈ ఫైల్ అంతా ఇలా చదువుతున్నా బాగానే ఉంది ఇక్కడ ఎక్స్పోజ్ అనే ఫైల్ నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేయకుండా ఇక్కడ ఒక చిన్న క్లిక్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఏబీసీ అనే ఫైల్ ఓపెన్ అయిపోవాలి సో ఆ విధంగా ఉపయోగపడేదాన్ని హైపర్ లింక్ అంటారు ఇక చూడండి జాగ్రత్తగా అబ్బాయి చేయండి డాక్యుమెంట్ లుక్ అనే దగ్గర నేను ఇలా సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసి హైపర్ లింక్ అనే దాన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసి ఇప్పుడు యాచువల్గా ఈ ఫైల్ ఎక్కడ ఉంది ఎక్స్పైర్ జడ్ అని ఉంది నాకు ఏ ఏ ఫైల్ లింక్అప్ చేస్తానంటే ఏబీసీ అనే ఫైల్కి లింక్అప్ చేస్తాను సింపుల్గా ఓకే అనండి ఓకే ఇప్పుడు ఎక్స్పైర్ జెడ్ అనే ఫైల్ ఉంది ఈ డాక్యుమెంట్ లిక్ లుక్ అని క్లిక్ చేస్తే నాకు ఏబీసీ అనే ఫైల్ ఓపెన్ అవ్వాలి జస్ట్ ఇలా కంట్రోల్ మీద చేపెట్టి ఇలా క్లిక్ చేయండి చూసారా ఆటోమేటిక్గా ఏబీసీ అనే ఫైలు మనకి ఓపెన్ అయిపోయింది ఓకే అర్థమైందా ఇంకా మీకు చెప్పాలంటే ఈజీగా వద్ద అంటే మనకి రే రీసెంట్గా వాట్సాప్ మెసేజ్లో చూస్తూ ఉంటాం ఒక టాపిక్ అనుకోండి రీడ్ మోడ్ అని కింద బ్లూ కలర్లో ఉంటుంది ఆ టాపిక్ అని నచ్చితే రీడ్ వన్ క్లిక్ చేస్తే దాని సంబంధించి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మనకి అదే విధంగా అంటే ఈ డాక్యుమెంట్ అంతా స్టడీ చేస్తున్నాం లేదు దీని గురించి ఇంకా డెప్త్గా కావాలి కంటిన్యూషన్ కావాలంటే ఆ పర్టికులర్ లైన్కి మనం క్లిక్ చేసి హైపర్ లింక్ పెట్టుకుంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి మనకి లింక్అప్ అనేది జరుగుతుంది దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హైపర్ లింక్ ఓకే నెక్స్ట్ బుక్ మార్క్ బుక్ మార్క్ అంటే అంటే ఇలా క్లిక్ చేసి సపోజ్ రమేష్ శ్రీకార వెంకట్ ఓకే మూడు ప్యారాగ్రాఫ్స్ సెలెక్ట్ చేసాం బుక్ మార్క్ చేసాం బుక్ మార్క్ క్లిక్ చేసి ఇక్కడ నాకు వెంకట గురించి చదవాలనుకోండి వెంకటని క్లిక్ చేస్తే సింపుల్గా గోటు అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ ప్యారాగ్రాఫ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ హైలైట్ అవడం అనేది జరుగుతుంది పెద్ద పెద్ద ప్యారాగ్రాఫ్స్ ఉన్నప్పుడు పర్టికులర్ పర్సన్ గురించి రావాలన్నప్పుడు ఇలా సెలెక్ట్ చేసి మన బుక్ మార్క్స్ అనేది మనం ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ క్రాస్ రిఫరెన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ సపోజ్ ఇక్కడ మూడు ప్యారాగ్రాఫ్స్ ఉన్నాయి ఫస్ట్ పేరగ్రాఫ్ పైన నేను ఏం చేస్తానంటే సాఫ్ట్వేర్ నెక్స్ట్ పేర్రాఫ్ దగ్గర హార్డ్వేర్ థర్డ్ పేర దగ్గర ట్యాలీఆర్పీ ఓకే మూడు పేరాగ్రాఫ్ టైప్ చేశాను అంటే నా టాపిక్ ఏంటంటే ఏదైతే చాప్టర్ క్లిక్ చేసామో ఆ చాప్టర్ ఇన్ఫర్మేషన్ అంతా నాకు రావాలి ఇలా డైరెక్ట్గా టైప్ చేసి మాత్రాన ఆ టాపిక్స్ అనేవి ఆ పారాగ్రాఫ్స్ అనేవి ఓపెన్ అవ్వు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో దాని సాఫ్ట్వేర్ సెలెక్ట్ చేసి హోమ్లోకి వెళ్ళి హెడ్డింగ్ హెడ్డింగ్ వన్ క్లిక్ చేయం హార్డ్వేర్లోకి వెళ్ళి హెడ్డింగ్ టూ టైంలోకి వెళ్ళి అంటే హెడ్డింగ్ వన్ టూ అనేది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఇలా క్లిక్ చేసి క్రాస్ రిఫరెన్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి హెడ్డింగ్ అని చూడండి అబ్జర్వ్ చేయండి అయితే ఇన్సర్ట్ క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ క్లిక్ చేయండి మళ్ళీ క్రాస్ రిఫరెన్స్లోకి వెళ్ళి హార్డ్వేర్ ఇన్సర్ట్ క్రాస్ రిఫరెన్స్లోకి వెళ్ళి ఆర్పి ఇన్సర్ట్ ఓకే ఇప్పుడు ఈ పేజీలో ఉన్న సాఫ్ట్వేర్ హార్డ్వేర్ టాలిపిని ఇప్పుడు నేను ఏంటంటే ఏదైతే క్లిక్ చేసానో ఆ చాప్టర్ దగ్గరికి వెళ్ళి క్లిక్ అవ్వాలి ఇలా అవ్వాలంటే కంట్రోల్ మీద చేపెట్టి ఇక్కడ చూడండి ఎప్పుడైతే నేను కంట్రోల్ మీద చేపెట్టానో ఇక్కడ మౌస్ కర్స్ చూడండి హ్యాండ్ సెంబుల్ వచ్చింది కంట్రోల్ మీద చేతీసాం అనుకోండి మళ్ళీ నార్మల్గా అయిపోతుంది కంట్రోల్ మీద చేపెట్టి ఇలా క్లిక్ చేస్తే కరెక్ట్గా మనం టాలీఈర్పి దగ్గరే ఆగింది లేదు మీరు హార్డ్వేర్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు ఇలా హార్డ్వేర్ దగ్గరికి వెళ్ళి కంట్రోల్ మీద చేపెట్టి ఇలా హార్డ్వేర్ అని క్లిక్ చేయండి ఇస్ట్ ఆటోమేటిక్గా హార్డ్వేర్ టాపిక్ అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ అవి ఉన్నప్పుడు వంద రెండు వందల పేజీలు ఉన్నప్పుడు ఆ చాప్టర్ వైజ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది దీని యొక్క క్రాస్ రిఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకే హెడ్డర్ అండ్ ఫుట్టర్ హెడర్ అండ్ ఫుట్టర్ అంటే ఏంటంటే చాలా వరకు లాట్ ఆఫ్ డేటా ప్రాజెక్ట్స్ అవి ఉంటాయి సిక్స్టీ పేజెస్ సెవెంటీ పేజెస్ అటువంటి హెడ్డింగ్ పైన ఒకటి ఉంది కింద ఒకటి కామన్గా ఉంటుంది అంటే పేజీలు యొక్క మ్యాటర్ మారుతుంది తప్ప హెడ్డింగ్స్ అనేవి మారు ఇప్పుడు ఈ పేజ్ ఉంది ఈ పేజీలో ఇంకో పేజీ కాపీ చేస్తాను చూడండి ఒకసారి కాపీ చేసి నెక్స్ట్ పేస్ట్ చేస్తున్నాం అలా ఒక ఫోర్ పేజెస్ వచ్చినాయి ఈ ఫోర్ పేజెస్కి పైన నాకు శ్రీకార కంప్యూటర్స్ కింద మన శ్రీకారాన్ని రావాలి లేకపోతే పైన శ్రీకారం కంప్యూటర్ ఎడ్యుకేషన్ కింద తాడిపోయిన రావాలి అంటే ఫోర్ పేజెస్ మ్యాటర్ డిఫరెన్స్ ఉంది తప్ప హెడ్డింగ్ మాత్రం అలాగా కామన్గా రావాలి అలా రావాల్సి వచ్చినప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే హెడ్డర్లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయండి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మ్యాటర్ టైప్ చేయండి ఇంకా చూడండి హ్యాటర్ దగ్గర నేను టైప్ చేస్తాను చూడండి కింద ఫోటో ఉంటుంది ఫొటో దగ్గర తీసుకొచ్చి తాడే కూడా ఇది సెంటర్ అవ్వాలనుకోండి ఇది సెలెక్ట్ చేసి హోమ్ ఆప్షన్లోకి వచ్చి సెంటర్కి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెంటర్ అయిపోతుంది సో నేను ఫస్ట్ పేజ్ ఒకదానికే నేను ఇక్కడ టైప్ చేశాను మిగతా ఏ పేజ్ చేయలేను మీరు చూడండి ప్రతి పేజ్కి చూసారా హెడ్ర ఫుటర్ వచ్చింది ఓకే దట్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది హెడ్ అండ్ ఫుటర్ ఓకే ఎన్ని పేజీలకి వెళ్తే అన్ని పేజీలు మనం ఇట్లే చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ పేజ్ నెంబర్స్ పేజ్ నెంబర్ చూడండి టాప్లో పేజ్ నెంబర్స్ ఇచ్చుకోవచ్చు బాటంలో ఇచ్చుకోవచ్చు కానీ రియల్ లైఫ్లో అట్లా ఎక్కువ బాటంలో ఇట్లే చేస్తారు కాబట్టి నేను బాటం పేజీ దగ్గరికి వెళ్ళి ఇలా వన్ అని క్లిక్ చేశాను ఎప్పుడే చేసాం పేజ్ నెంబర్ చూడండి కింద ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే అయిపోయాను నాలుగో పేజీ ఐదో పేజీ అని ఆటోమేటిక్గా అయిపోయింది ఓకే దట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది పేజ్ నెంబర్స్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్ కూడా సేమ్ ఏంటంటే కవర్ పేజీలో ఏవైతే మనం ఇక్కడ ఇట్లా చేసుకొని మాట టైప్ చేసామో సేమ్ అదే విధంగా కూడా మనకి ఇక్కడ టెక్స్ట్ బాక్స్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది ఏ మోడల్కి వెళ్తే ఆ మోడల్ మనం ఇట్లా చేసుకొని టెక్స్ట్ బాక్స్ చేయటం అని ఉంటుంది అది అడ్వాంటేజ్ టెక్స్ట్ బాక్స్లోకి అడ్వాంటేజ్ ఇప్పుడు మొత్తం డేటా అంతా రిమూవ్ చేస్తున్నాను నేను ఏ మోడల్ కలర్ సేమ్ కవర్ పేజీలో ఏదైతే ఉందో సేమ్ ఇది కూడా ఇక్కడ మనకి జరుగుతుంది ఓకే క్విక్ పార్ట్ క్విక్ పార్ట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ మీ పర్సనల్గా ఏదో ఒక షేప్ నచ్చింది ఏ షేప్ సెలెక్ట్ చేద్దాం ఇది ఒక షేప్ ఉంది ఇక్కడ ఏదో కలర్ అప్లై చేశారు చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి ఓడార్ట్లోకి వెళ్ళి మీకు నచ్చింది మన స్వీకారం టైప్ చేశారు ఓకే టైప్ చేసిన పర్లేదు అది తెలియట్లేదు ఈ పర్టికులర్ షేప్ నాకు ఇక్కడ క్విక్ పార్ట్లోకి నాకు సేవ్ అవ్వాలి సేవ్ సెలెక్షన్ పార్ట్ గ్యాలరీ అని క్లిక్ చేస్తే దీనికి ఒక పేరు అడుగుతుంది బ్లూ షేప్ అని క్లిక్ చేశాను ఓకే రైట్ ఇక్కడ క్విక్ క్విక్పార్ట్లోకి వెళ్ళి క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి బ్లూ షేప్ అని ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది దీని ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్విక్ పార్ట్ మనకు కావాల్సిన సింపుల్స్ మనం విడిగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఇట్లా చేసుకోవచ్చు దట్ ఇస్ ద యూజ్ ఆఫ్ ది క్లిప్పాట్ ఓకే నెక్స్ట్ ఓడాార్ట్ ఓడార్ట్ అంటే ఇక్కడ చూడండి చాలా ఈజీ టాపిక్ పెద్ద ఏం కాదు ఏ స్టైల్ కాలితే ఆ స్టైల్ మనకి సపోజ్ ఈ స్టైల్ నచ్చినాయి అనుకోండి ఇలా చేసుకొని మనం ఏం కాలితే అది మనం టైప్ చేసుకోవచ్చు మనస్వీకారే ఇది కూడా సేమ్ అంతే మన టెక్స్ట్ బుక్లో ఎలా అయితే టెక్స్ట్లో చెప్పామో సేమ్ అదేవిధంగా ఇట్లా చేయటం అనేది ఇలా జరుగుతుంది మన స్వీకార అని ఇట్లా చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇక్కడ మూడు ప్యారాగ్రాఫ్స్ ఇస్తున్నాను ఫాన్ టు చేంజ్ చేస్తున్నాను ఫాంట్ సైజ్ వచ్చి ట్వల్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ లెటర్ పెట్టే చూడండి ఇక్కడ ఇక్కడ ఎస్ దగ్గర పెట్టాం కరెసర్ పెట్టిన వెంటనే ఇక్కడ డ్రాప్ క్యాబ్లోకి వెళ్తే ఫస్ట్ లెటర్ ఒకటి హైలైట్ అవుతుంది అదే ఇన్ ఇమేజ్ అనుకోండి ఈ విధంగా అవుతుంది ఇక్కడ డ్రాప్లో ఎలా అవుతుంది ఇన్ మార్జిన్లో ఎలా ఉంటుంది ఇవి ఎక్కువ ఎలా ఉపయోగపడుతుంది ఈ పేపరు సాక్షి పేపర్లో చూడండి మెయిన్ హెడ్డింగ్ బాగా వస్తుంది కరోనా కాటేసింది కా పెద్దది ఉంటుంది అదేవిధంగా ఉంటుంది అదేవిధంగా ఎస్ క్యాప్ లెటర్స్ వచ్చింది మిగతా లెటర్స్ ఉంటాయి పారాగ్రాఫ్ అండ్ డిస్టబెన్స్ అవ్వదు ఈ విధంగా వస్తాం అనేది ఇక్కడ జరుగుతుంది ఓకే దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది డ్రాప్ క్యాప్ సిగ్నేచర్ లైన్ నెక్స్ట్ సిగ్నేచర్ లైన్ అంటే ఏం లేదు ఇలా క్లిక్ చేసి ఇలా చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైతే ప్రింట్అవుట్లో ఏదైతే కావాలనుకుంటున్నా సిగ్నేచర్ లేదనుకుంటే మనం మామూలుగా కూడా లైన్ పెట్టుకోవచ్చు అని అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది సిగ్నేచర్ లైన్ నెక్స్ట్ డేట్ అండ్ టైం ఇది చేయచ్చు డేట్ అండ్ టైం సపోజ్ ఈరోజు మార్చి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఇట్లే అంటే ఈరోజు ఈ సిస్టంలో డేట్ ఏదైతే ఉందో ఆ డేట్లో ఇది వచ్చేస్తుంది ఇంట్లో ఒక అడ్వాంటేజ్ అంటే ఇక చూడండి అప్డేట్ ఆటోమేటికల్లీ ఈ ఆప్షన్ కానీ క్లిక్ చేసి మనం డేట్ పెట్టాం అనుకోండి సపోజ్ ఈరోజు ఇప్పుడు చేసి మనం క్లోజ్ చేస్తాం ఒక డేట్ పెడతాను చూడండి ఒకసారి డేట్ అండ్ టైం సపోజ్ ట్వంటీ ఫస్ట్ మార్చి ఆటోమేటిక్ ఇట్లే చేస్తే ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పోయిన తర్వాత మళ్ళీ సిస్టమ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రోజు డేట్ ఏదైతే ఉందో అదే డేట్ అప్డేట్ అవుతుంది లేదు మాకు అక్కలేదు డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసినా ఎప్పటికాలతో అప్పుడు అంటే ఆటోమేటిక్గా ఇట్లా చేసుకోవచ్చు ఆఫ్కోర్స్ మనం వీడియో కాల్తో కూడా మనం టైప్ చేసుకోవచ్చు అనుకోండి మన ఇష్టం అది ఇట్లా ఇట్లేసుకోండి ఆబ్జెక్ట్ అంటే నేను చూడండి ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు ఫోటోషాప్లో అట్లా ఇమేజెస్ అవన్నీ ఎలా వస్తాయి సేమ్ ఈ ఆబ్జెక్టు ఈ పిక్చర్స్ సేమ్ ఒకలాంటివి అన్నమాట అంటే మనం ఏ కాలతో అది ఎలా పిక్చర్ ఎలా తీసినా సేమ్ ఆబ్జెక్ట్ ద్వారా కూడా అలాగా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ అంటే ఇది ఎంపీసీ వాళ్ళకి ఎక్కువ బాగా యూజ్ అవుతుంది ఇలా క్లిక్ వెంటనే మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అవన్నీ మనకి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఏంటంటే సింబల్స్ సింబల్స్ అంటే ఏం లేదు ఇట్లే చేసుకొని మీకు ఏ సింబల్ కాళ్తే ఆ సింబల్ మీకు ఇట్లే చేసుకొని పెట్టుకోవడం అనేది జరుగుతుంది కరెక్ట్ ఓకే ఇప్పుడు నెట్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగిపోయిన తర్వాత ఈ సింబల్స్ ఒక క్రేజ్ కూడా కొంచెం తగ్గింది ఎందుకంటే ఏ షేప్ కాలితే ఆ షేప్ మనకి ఆటోమేటిక్గా మన నెట్ దొరుకుతుంది ఏది కాలతో అది మనం పిక్చర్స్ ద్వారా వెళ్ళి ఆటోమేటిక్గా మనం తెచ్చుకోవడం అనేది జరుగుతుంది సో దీజ్ ఆర్ ద మెయిన్ టాపిక్ చెప్పకూడదు ఇన్స్టంట్ ఆప్షన్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్